just open it and may I do it? అరే బాలా, ఆ ఫోన్ నిలుతుంటే నీకు ఏమనిపించాందిరా? ఇప్పుడే నాటుకోడి బిర్యానీ చేసుకోవాలనిపించాందిరా? అరే సునీలు, ఏనా నీకేమనిపించాదిరా? కోడిని చూసాంటే, ఆ కోడిని చూసాంటే మాంచి తందూరి చేసుకోవాలనిపిస్తుందినా? మరి నీకు అమ్మ పొద్దున్నే చెప్పిందిరా, మీ ఇద్దరు దొంగ కోళ్ళు పట్టే నాకు కానీ ముందు దాన్ని దాచిపెట్టాలనిపించండి. గుడివాడ గెల్లాను, గుంటూరు గెల్లాను, ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో తిరిగాను. ఏమి చేసినా ఎన్ని చేసినా ఎన్ని చూసినా పెళ్లి కాల మామ పిల్ల దొరకల. గుడివాడ పో అల్లుడు, గుంటూరు పో అల్లుడు, ఏలూరు నెల్లూరు ఎన్నూరులో పో అల్లుడు. ఏమి చేసినా యాడికి పోయినా ఎన్ని తిరిగినా పంది పందే పంది పందే నువ్వు ముల్ల పందే. ఏయ్ కొడుకు, నరుకు నరుకు, మిదపై నుంచి దుంగి నరుకు, త్వరగా నరుకు 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 నరుకు. ఇలాంటి గ్యాస్ డబ్బులు ఎక్కువైంది ఈ మధ్య. ఊరోళ్ళందరిది దుప్పి తిని తిట్టే ఉంటది రా పని. ఏ పొద్దు తిన్నా నేను? నిన్న శనిక్కాయలు ఉంటాలు తిన్నావు, అప్పులుంటాలు తిన్నావు, గురుగులుంటాలు తిన్నావు, అక్కరాసలు తిన్నావు, కజ్జికాయలు తిన్నావు, పని తిన్నా కొడక 100 రూపాయలు బజ్జీలు తిన్నావు కదరా నాటి. నేను ఈ బజ్జీలు నీకు ఇచ్చిపోతా. ఈరా ఈరా బాలా, మనం మీ ఇంట్లో చికెన్ బిర్యానీ తిన్నా, అది కూడా ఇచ్చేసా ఉండు. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే. శేఖర్, నీకోసం వేసుకుంటావా? ఎందుకంత కోపం? కాదు మామా, వద్దనా అమ్మ. ఒరే అంగడి పోయి 12 గుడ్లు ధర అని 12 గుడ్లు అమ్మ చెప్పినట్టు తెచ్చినామమ్మా. అంత తప్పేముంది? తప్పలేదు కదా. సరే చెప్పేది దొబ్బించుకోను సావు. సరే సరే చెప్పు చెప్పు. కింద 25 ఏళ్ళు వచ్చినాయి నీకు, పెళ్లి చేసుకోను సావురా, కోడలు ధర ఇంటికనింది. అదే అమ్మ మాట ఎందుకు కాదనాలని చెప్పేసి లేదు, బోర్డర్ గిడర్ కొట్టుకొని డైరెక్ట్ ఈజీలోకి పోయి 12 మంది అమ్మాయిని నిలబెట్టాయి అమ్మకి. అమ్మ ముందు ఎత్తకచ్చి ఉంచుంచి కొట్టింది మామ. నేను చేసింది తప్ప? నా బతుకు కామెడీ అయిపోయిందిరా. అమ్మ కొట్టడంలో తప్పే లేదురా. ఇప్పుడు నేను నిన్ను కొట్టలేదు చూడు చూడు. దీంతో అది పెద్ద తప్పు. ఏమల్లుడు ఏం చేస్తున్నాడు? మామా మామా మామా, అదే లెక్కలు ఎట్టా? నేను నేర్చుకుంటాను. లెక్కలా? నేర్పి మామా. సరేలే కానీ మామా, రెండు క్వశ్చన్లు వేస్తాను, సమాధానం చెప్పాలి. ఏమమ్మా చెప్తా మామా. 3 ముళ్ళ ఎంత? 3 ముళ్ళ మామా, 3 ముళ్ళ. ఓ పెళ్ళి మామా. అంటావు సరేలే కానీ ఒకటి ఒకటి కలపాలంటే ఏముండాలా? ఒకటి ఒకటి అమ్మమ్మా, ముహూర్తము, తాళి, పెళ్ళి, శోభనం. వాడు వీడన్న పులిహోర కలిపినట్టు ఉన్నాడు మనిషి.
సరేలేదని ఇంకో క్వశ్చన్ వేస్తా. అబ్బేమమ్మా అన్ని చెప్తా. ఒకటిలోంచి ఒకటి తీసేయాలంటే ఏం చేయాలా? ఒకటిలోంచి ఒకటి తీసేయాలంటే విడాకులు ఇచ్చేపోతాను. నేనేం అడుగుతాడా, నువ్వేం సమాధానం చెప్తాడవా? నీ పనికి మాలిన ప్రశ్నలకు నా కుళ్ళిపోయిన సమాధానాలు. ఎవరికి రాని ఆలోచన నాకు వచ్చింది మామా. నేను సైంటిస్ట్ అయినా పట్టుకో. ఇప్పుడు పెన్నుతో రాసినప్పుడు పేపర్ నిండిపోతుంది కదా. నా ఐడియా ఏంటంటే పెన్సిల్ తో రాసి రబ్బర్ తో కొట్టేసుకున్నాం అనుకో, పేపర్ నిండదు కదా. అయిపోయి రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బ. ఏం పాటరా బాబా, మాట్లాడు ఏంది గుజుగుజులాడతాడు కూర్చొని కూర్చొని. గుడివాడకెళ్ళాను టెవ 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 టెవ, గుంటూరుకెళ్ళాను టెవ 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 టెవ, ఏలూరు ఒల్లూరు ఏలూరు నెల్లూరు. సరే మామా, ఒకటి ఒకటి కలిపితే ఎంత? రెండు మామా. లే ఆడ ఒకటి ఒకటి కదా పోయింది అందుకే.